ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ లేటెస్ట్ గా బైక్ జర్నీకి శ్రీకారం చుట్టారు. పదో పాతిక కిలోమీటర్లు కాదు, ఏకంగా 30,000 కిలోమీటర్లు 100 రోజుల్లో ఈ జర్నీ పూర్తి చేశారు. అసలు అంత పెద్ద ఆయన ఈ లాంగ్ డ్రైవ్ ఎందుకు ప్రారంభించినట్లు, బైక్ రైడింగ్ అంటే ఆయనకు అంత ఇష్టమా? వాచ్ ది స్టోరీ. సేవ్ సాయిల్ అంటే సాదా సీదా ఉద్యమం కాదు, రేపటి తరం మనిషి అవసరాల కోసం సద్గురు చేపట్టిన మహోద్యమం. సింపుల్ గా చెప్పాలంటే నేల తల్లిని కాపాడుకోవడం అన్నమాట. నేల తల్లి చల్లగా ఉంటేనే మనిషికి మనుగడ అనేది ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, మనిషి అవసరాలకు తగ్గట్టు తిండి లభిస్తుంది. అయితే కొంతకాలంగా వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి, వీటన్నిటి ప్రభావం పుడమి తల్లిపై పడుతోంది, భూసారం తగ్గిపోతుంది, ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతున్నాయి. 25 ఏళ్ల కిందట ఒక ఆరెంజ్ తింటే వచ్చే శక్తి ఇప్పుడు 8 ఆరెంజ్లు తింటే కానీ రావడం లేదంటున్నారు సద్గురు. To what you are getting from the same food now has dropped 90%. If you ate one orange in 1920s, what you got from it, now in 2020, if you have to get the same, you will have to eat 8 oranges. This is what we have done to our food. ఈ పరిస్థితులలో సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. సద్గురు ప్రారంభించిన ఉద్యమం కేవలం మన దేశానికే పరిమితం కాదు, దేశాలను ఖండాలను దాటిన ఉద్యమం ఇది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సద్గురు ఉద్యమానికి అండగా నిలవడానికి ముందుకొస్తున్నాయి. ఇటీవల 6 కరేబియన్ దేశాలు ఆంటింగ్వా అండ్ బార్బుడా, డొమినికా, సెయింట్ లూసియా, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, గయానా, బార్బోడోస్ సద్గురుతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పత్రాలపై ఈ 6 దేశాల ప్రభుత్వాధినేతలు, మంత్రులు సంతకాలు చేశారు. నేల తల్లిని కాపాడుకోవడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లండన్ నగరంలోని ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి ఇటీవల సద్గురు 100 రోజుల బైక్ జర్నీ మొదలైంది, అది కూడా ఒంటరిగా. సింగిల్ హ్యాండ్ గా ఈ జర్నీ మొదలెట్టారు ఆయన. ఈ ప్రయాణం 27 దేశాల గుండా సాగుతుంది. ప్రేగ్, వియన్నా, రోమ్, జెనీవా, ప్యారిస్, బ్రసెల్స్ మీదుగా బైక్ జర్నీ ఉంటుంది. మొత్తం 30,000 కిలోమీటర్ల దూరాన్ని సద్గురు కవర్ చేస్తారు. జూన్ 4న ఢిల్లీలో సద్గురు బైక్ జర్నీ ముగుస్తుంది. బైక్ జర్నీ సందర్భంగా ఆయా దేశాల అధినేతలు, ఉన్నతాధికారులు, మేధావులు, సైంటిస్టులతో సద్గురు భేటీ అవుతారు. పుడమి తల్లిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని వారికి వివరిస్తారు. సేవ్ సాయిల్ మూవ్మెంట్ పై వారికి అవగాహన కల్పిస్తారు. భూసారాన్ని పెంచడానికి వారితో చర్చలు జరుపుతారు. ఒక గొప్ప ఆశయం కోసం సద్గురు మొదలెట్టిన సేవ్ సాయిల్ ఉద్యమం సక్సెస్ కావాలని మనము ఆశిద్దాం. దరిద్రిని రక్షించుకుందాం.